పొలిటికల్ గా చూస్తే పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఇన్ ది లీడ్ అది క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా సర్వేలు వాటిట్లో బయట సర్వేల్లో కానీ వాటిట్లో కానీ కొద్దిగా హెడ్లైన్స్ టుడేలోనే కొంచెం తగ్గించి ఇచ్చారు. కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ బాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు పార్టీ లీడర్షిప్ ఒక విధమైనటంటే కొంతమంది ఏంటంటే సరైనటువంటి ఫేస్లెస్కి చాలా పేపర్ నడుస్తుంది అంటే సారీ పార్టీ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ఆయన ఫిజికల్గా లేడు కదా, సో ఇంకో నాలుగు నెలల దాకా రాడు. ఇట్లా పార్టీ ఈ టెంపో మెయింటైన్ చేయలేదు, చేయగలదా అనేటి డౌట్ ఉంటుంది. మీరేమనుకుంటారు? ఆయనేమంటారు? ఇదే మాట అన్నారు. కానీ మా అత్తమ్మ జగన్ గైడెన్స్ లో ఇంతవరకు ఆ రోజు ఎట్లునిందో ఈ రోజు ఇంకంతకంటే పెరిగిందే గానీ తగ్గలేదు. ఈరోజు ఎవరో చెప్తా ఉన్నారు నాతో, యాక్చువల్లీ ఈరోజు అత్తమ్మ స్పీచ్ లో అన్నారు, తను అన్నారు ఈ రెండేళ్లు జగన్ రెండేళ్ళు అయింది విచారణ మొదలుపెట్టి, ఈ రెండేళ్లలో జగన్ను ఇది చేయాలా ఇబ్బంది పెట్టాలా అని అనుకున్నారు, కానీ ఈ రెండేళ్లలో ఇబ్బంది పడింది కాంగ్రెస్ టీడీపీనే అని అన్నారు. ఈ సంవత్సరం రోజుల్లో కూడా పోయిన మే జగన్ అరెస్ట్ చేసిన రోజు మా పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రసన్న కుమార్ రెడ్డి మా అత్తమ్మ ఒక ఎంపీ, ఈ రోజు మా పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ జైల్లో జైలుకి వెళ్ళిన తర్వాత. ఇంకా పెరుగుతారు. కాంగ్రెస్ టీడీపీ పరిస్థితి చూస్తే పోయిన సంవత్సరము మెజారిటీలో ఉండింది ఈ సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు మైనారిటీలో ఉంది. పోయిన సంవత్సరం ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 90 మంది ఉన్నారు, ఈ రోజు 75 మంది ఉన్నారు. మరి ఈ సంవత్సరం రోజులు ఎవరి పార్టీ బాగుపడింది ఎవరి పార్టీ బాగుపడలేదు అది కాకుండా నేను అనుకుంటా మామ చనిపోయిన రోజే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు అనుకుంటా, జగన్ సపోర్ట్ చేయాలా జగన్ తో మేము ఉండాలా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఏం చేసినాడని వీళ్ళు ఇంతగా ప్రేమ చూపిస్తే క్రూషియల్ పాయింట్ ఒకటి డిస్కషన్ జరుగుతుంది భారతి గారు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ 4 నెలలు సెప్టెంబర్ ఎండింగ్ మళ్ళీ అగైన్ ఈ కెన్ ఫైల్ బెయిల్ పిటిషన్ రివ్యూ చేస్తారు సరే వస్తున్నారు, ఈ 4 నెలలు అయితే రారు. ఒకవేళ అర్లీ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీకి అలవాట్లేదు అనుకోండి రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక సెప్టెంబర్ లో అక్టోబర్ లో కనుక రిలీజ్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే బయటకు వస్తాడు జనంలోకి వెళ్తాడు విపరీతమైన క్రేజ్ వస్తుంది సింపతి వస్తుంది. అగైన్ ఒక 1.5 ఇయర్స్ గ్యాప్ తర్వాత బయటకు వస్తాడు కదా, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫియర్ ఒకటి మిగతా పార్టీస్ లో కనబడుతుంది ఒకటి. అందువల్ల రాకుండా ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏమో, పార్టీ యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆ క్రేజ్ తగ్గిపోతుంది, డిస్కషన్ ఇంకా నెక్స్ట్ పెరుగుతుంది. కాబట్టి వీలైనంత కాలం ఉంచడం ఉంచేనే మనకి మేలు. ఈడీ రాకపోతుందా, రంగప్రవేశం కాకపోతుందా, సిబిఐ కాకపోతే ఇట్లా జరుగుతుంది. ఇట్లా మీరు ఎయిదర్ వే సరే పాజిటివ్ గా రిలీజ్ అయ్యారనుకోండి ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, దేర్ ఇస్ దాని గురించి చర్చించాలి. ఇఫ్ థింగ్స్ ఆర్ అదర్వైజ్ చూస్తూ చూస్తూ అపోనెంట్స్ ఊరుకోరు కదా, మీరు చూస్తే ఎట్లా మీరు దాన్ని ఎట్లా ఫేస్ చేయడానికి ఎట్లా పార్టీ ప్రిపేర్ అయ్యి ఉందా, మీ ఫ్యామిలీ ప్రిపేర్ అయ్యి ఉందా? ఒకటి ఇట్ ఇస్ ఏ పర్సనల్ ఏగని ఫర్ యూ. ఆయన ఎంతకాలం జైల్లో ఉంటే ఎవ్రీడే ఇస్ బయట వాళ్ళకి తెలియదు కానీ మీకు బాధ తెలుస్తుంది, ప్రతిరోజు లెక్కేసుకుంటూ కూర్చోవడమే కదా. సో అట్లా అంటే బాధ అనేది అది ఎవరు ఇంకొకళ్ళు అనుభవించాల్సిందే కానీ ఎవరు చెప్పేది కాదు, అది ఎంత బాగా చెప్పాను. బట్ పొలిటికల్ గా చూసినప్పుడు మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారా ఎట్లా? ఒకటేందంటున్నా మీరు అన్నారు జగన్ ను ఇంకెక్కువ కాలం లోపల పెట్టాలా అని ఆలోచిస్తున్నారు అని, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ కేసు మెరిట్స్ మీద కాదు జరుగుతూ ఉండేది. ఈ కేసు పూర్తిగా కాంగ్రెస్ టీడీపీ కలిపి నడిపిస్తున్నారు అనేది అక్కడనే అర్థమవుతుంది. వాళ్ళు కావాలనుకున్నప్పుడు బయటికి రావచ్చు, వాళ్ళు వద్దనుకున్నప్పుడు లోపల పెట్టచ్చు అని అనుకుంటేనే అర్థమవుతుంది. రెండోది హైకోర్టులో జగన్ అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ అక్రమం అని మేము కేసు వేసినాం. వేసినప్పుడు వచ్చిన జడ్జిమెంట్ లో ఆయన అన్నారు, జడ్జి గారు అన్నారు ఎలక్షన్ టైంలో ఇలాగ అరెస్ట్ చేయడం, ఆయన హీ మేడ్ కామెంట్, నాట్ ఓన్లీ మేడ్ అ కామెంట్ హీ రోట్ అన్ అబ్జర్వేషన్ సేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్లాంటిది
మనం అడ్డుకోవాలా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎలక్షన్ల ప్రక్రియలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాయిస్ చెప్పగలిగే ఇది ఉండాలా అని అన్నారు ఆయన. హైకోర్టు తీర్పు అలాగుంది. ఆయన ఆయన డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేసినారు, ఎలక్షన్ల మూమెంట్ లో అరెస్ట్ చేయడం అనేది సస్పిషన్ కు తావిస్తుందని కూడా అన్నాడు ఆయన. సో నేను అనుకుంటానన్న ఎలక్షన్లప్పుడు మరీ ఫ్యూచర్ ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఎలక్షన్లకు ముందైతే జగన్ ను అలవ్ చేయాలా నేను అనుకుంటాను. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే చేస్తారని నేను అనుకుంటాను.